రాజకీయ నాయకులకు ఎన్నికల వేళ సహజంగా తనకు ప్రత్యర్థిగా ఉండే అభ్యర్థుల్లోని మైనస్లను ప్రజలకి చెప్పడం వారిలోని లోపాలను తప్పు పట్టడం వంటివి చేస్తారు కానీ పవన్ రొటీన్ కు భిన్నంగా స్పందించారు పిఠాపురంలో తన ప్రత్యర్థి వంగా గీతను తమ పార్టీలోకి ఆహ్వానించి అందరికి షాక్ ఇచ్చారు రెండు వేల పిఆర్పి నుంచి వంగ గీత గెలిచారని గుర్తు చేశారు ఆమె మంచి మహిళా నేత అని ఆమె ఆ పార్టీలో ఉండాల్సిన వ్యక్తి కాదంటూ వంగా గీతను జనసేన పార్టీలో చేరాలని ఆహ్వానించారు పవన్ ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది వంగ గీతకు పవన్ ఎందుకు ఆహ్వానం పలికారు అనే అంశంపై ఏపీలో రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతుంది ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది తనపై పోటీ చేస్తున్న వ్యక్తి విషయంలో పవన్ చేసిన కమెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వంగ గీత జనసేనలో ఉండాల్సిన నేత అంటూ పవన్ వ్యాఖ్యానించడం పెను దుమారానికి దారితీసింది ప్రస్తుతం ఆమె పిఠాపురం వైసీపీ అభ్యర్థి ఇక్కడ నుంచి పవన్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సాధారణంగా రాజకీయ ప్రత్యర్థిపై ఆరోపణలు చేయాలి ఆమె వైఫల్యాలను ఎండగట్టాలి కానీ పవన్ అలా చేయలేదు ఆమె గౌరవమైన మహిళా నేతగా అభివర్ణించారు ఆమె ఉండే పార్టీని మాత్రమే తప్పు పట్టారు ఆమెను జనసేనలోకి ఆహ్వానించారు దీంతో పవన్ కమెంట్స్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనానికి కారణమవుతున్నాయి వంగా గీత సీనియర్ నాయకురాలు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు తర్వాత జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా కూడా వ్యవహరించారు వైసీపీ ఆవిర్భవం నుంచి ఆ పార్టీ వెంట నడిచారు రాజ్యసభ సభ్యురాలుగా కూడా ఎన్నికయ్యారు గత ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు మిగతా నాయకులతో పోల్చుకుంటే వంగా గీత హుందాగా రాజకీయాలు నడుపుతుంటారు గత ఐదేళ్లలో జనసేనను ఎప్పుడూ టార్గెట్ చేయలేదు పవన్ పై వ్యక్తిగత కమ కూడా దిగలేదు ఇటు జనసేన నుంచి కూడా ఈ రకమైన విమర్శలు వంగా గీతపై లేవు అయితే ఇప్పుడు పవన్ కు ఆమె ప్రత్యర్థి కావడం పవన్ ఆమెపై సానుకూల వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది అయితే వంగా గీత నుంచి సానుకూల సంకేతాలు రావడంతోనే పవన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలుస్తుంది గీతపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా కేవలం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని మాత్రమే పవన్ విమర్శలు చేశారు అంటే రేపొద్దున్న ఎన్నికల ఫలితాలు వచ్చాక ఫలితాలు తారుమారైతే వంగా గీత తప్పకుండా జనసేనలో చేరే అవకాశం ఉందని పవన్ మాటలు బట్టి తెలుస్తుంది ఇప్పటికే జనసేన ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలో అధికంగా ఉందని ఒక అంచనా ఉంది చాలా మంది నాయకులు వైసీపీ తరఫున పోటీ చేసేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదు అలాగని రాజకీయ కారణాలతో జనసేనలో చేరలేదు ఇటువంటి నాయకుల్లో వంగా గీత కూడా ఒకరు ఇప్పటికే ఆమెకు ఫలితంపై ఒక అవగాహన ఉందని తన పార్టీ అధికారంలోకి రాకపోయినా జనసేన ఒక ఆప్షన్ గా ఉందని చెప్పుకునేందుకే పవన్ ఆమెకు సంకేతాలు పంపినట్లుగా తెలుస్తుంది దీనిపై వంగ గీత ఎలా స్పందిస్తారో చూడాలి